మీ వాళ్ళందరినీ చంపించింది నా చెల్లెలు. అవును బాబు. మా వాళ్ళు మీ వాళ్ళందరినీ చంపేశారు. అవును బాబు. అది నువ్వు చూసావు. అవునండి. ఎగరేసిన తలలన్నీ నరుక్కుంటూ వెళ్ళిపోండి. పూర్వంలాగే మీ చెప్పు కింద తేళ్లలాగే పడి ఉంటాం గాని భూస్వాములం మాత్రం కాము. మమ్మల్ని వదిలేస్తే కట్టుబట్టలతో పారిపోతాం అని ఊరు మారిపోవాలి. పోయిరారా చిన్ని తండ్రి, పోయిరారా రత్నమా, పోయిరారా నాయి కొడుక, ఎల్ల కాలం సల్లగుండి లాగరాను బతుకు బండి, అమ్మది రాజ్యం మాది, ఈ రాజ్యాధికారం కూడా మాదే. ఏం వీక్తారా మీరు? వెంట్రుకు కూడా పీకలేరు, తెల్ల వెంట్రుకు కూడా పీకలేరు. తల్లి మా ఆయన ఏమైనా చేసావు? నీ కళ్ళు పీకుతావు, నీ పీక పిసుకుతావు, కొరికేస్తావు, చంపేస్తా నా కొడుక. మా ఆయనే నేను, నేనే మా ఆయన. ఏదైనా తప్పు మీరు చేస్తే, మర్డర్లు చేస్తే, రేపులు చేస్తే, జనం సొమ్ము తింటే, సిబిఐ ఎంక్వైరీలు చేసి జైలుకి వెళ్ళిన తర్వాత ఏసీ గదుల్లో చికెన్ బిర్యానీలు తింటూ మీరు మాత్రం సంతోషంగా ఉండొచ్చు. అదే పేదవాడు తప్పు చేస్తే లేకపోతే జైల్లో కుళ్ళ పడబడారు, ఎన్కౌంటర్లు, మర్డర్లు. ఈ దేశంలో ఉన్నవాడికి ఒక న్యాయం, పేదవాడికి వేరే న్యాయమా? ఉన్నవాళ్ళందరూ ఫస్ట్ గ్రేడ్ పీపులా? మా పేదవాళ్ళందరమే రెండో తరగతి వారమా? ఇదేనా ప్రజాస్వామ్యం?